పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దూషణాల పోస్టులు పెట్టడంపై రెండు సామాజిక వర్గాలు ఆందోళనకు దిగాయి. దీంతో నర్సాపురం డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక అక్కడి పరిస్థితిని పూర్తిగా వివరించడానికి మనకు అందుబాటులో ఉన్నారు ప్రతినిధి రామాంజనేయులు. రామాంజనేయులు చెప్పండి, వీరవాసరంలో ఉద్రిక్తత గల కారణాలు ఏంటి? వీరవాసరం మండలం రాయికుదురు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ రెండు సామాజిక వర్గాల మధ్యన తీవ్ర ఘర్షణ వాగ్వివాదంతో గ్రామం అంతా కూడా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితుల్లో చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా రంగం నర్సాపురం డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మోహరించడం జరిగింది. ప్రధానంగా జనసేనకి చెందినటువంటి కాపు సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడు అడబాల తిరుమల సాగర్ అనే వ్యక్తి మరి సోషల్ మీడియాలో మరి తక్కువ కులం బీసీ నాయకుడైనటువంటి వేండ్ర వెంకటస్వామి ఆధ్వర్యంలో వైసీపీలోకి ఆహ్వానిస్తూ 100 మంది కార్యకర్తలను ఆమె కండువాలు కప్పి చేర్చుకోవడంపై మరి సోషల్ మీడియాలో ఆ యొక్క ఆ కులాన్ని కించిపరుస్తూ మరి సోషల్ పోస్ట్ చేయడంతో ఆ గ్రామం అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఈ సోషల్ పోస్ట్ లో పోస్ట్ చేసినటువంటి ఈ యొక్క అడబాల తిరుమల సాగర్ ని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్తూ పెద్ద ఎత్తున మరి దాదాపు 1000 మంది పైగా ఈ యొక్క బీసీ సెట్టుబడి సమాజ వర్గానికి చెందినటువంటి వారంతా కూడా తీవ్ర ఆందోళనకు దిగడం జరిగింది. దీంతో ఆ కాపు సామాజిక వర్గం కూడా బాహాబాహికి దిగి వాగ్వివాదం తోపులాట ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. దీంతో హోటావటిన మరి పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. నరసాపురం డిఎస్పీ కూడా నాగేశ్వరరావు ఆ ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించే పరిస్థితుల్లో అక్కడ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఉద్రిక్త ఇంకా పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఖచ్చితంగా అతన్ని ఎవరైతే సోషల్ పోస్టులో మరి సిట్టిబలిజ సామాజిక వర్గాన్ని కించి పరిస్థితి పోస్టు పెట్టాడో అడబాల తిరుమల సాగర్ ను వెంటనే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ కూడా మరి సిట్టిబలిజ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారంతా కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. బహిరంగ బయటికి తీసుకొచ్చి బహిరంగ సమాపణ చెప్పాలని చెప్పేసి అక్కడే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఆ జనసేన కార్యకర్త పెట్టినటువంటి మరి నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేకమైనటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని మరి యొక్క బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సెట్టుబలిజి కంపెనీ వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ బాహాబాయికి దిగడం జరిగింది. తమకు న్యాయం జరిగే వరకు కూడా బహిరంగ సమాపణ చెప్పే వరకు కూడా అక్కడి నుంచి కదిలేదు లేదని ఖచ్చితంగా అతను బహిరంగ సమాపణ చెప్పిన తర్వాతనే ఆందోళన విరమిస్తామని చెప్పేసి పోలీసులకు హెచ్చరించడం జరిగింది. దీంతో ఉభయ వర్గాలను కూడా నరసాపురం డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వారిని సముదాయించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఈ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారంతా కూడా తీవ్ర ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం ఇటీవలనే మరి ఎన్నికల నేపథ్యంలో మరి ఈ యొక్క కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు 100 మంది వైసీపీలోకి చేరడం జరిగింది. వారందరినీ ఆహ్వానిస్తూ వైసీపీకి చెందినటువంటి నాయకుడు బీసీ సమాజ వర్గానికి సెట్టిబలిజీ కమ్యూనిటీకి చెందినటువంటి వేండ్ర వెంకటస్వామితో కండువాలు కప్పించి ఆహ్వానించడం జరిగింది. దాని మీద అది నిరసిస్తూ తక్కువ కులం వారితో మరి ఇటు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కండువాలు కప్పించుకోవడాన్ని మరి కించిపరిచే విధంగా ఈ యొక్క సోషల్ పోస్ట్ పెట్టడాన్ని వారంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ గ్రామంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. విజయ్ రైట్ రామంజనేయులు, అయితే ఈ ఘర్షణలో ఎవరికైనా గాయాలు ఏమైనా తగిలినాయా? ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే ఇరు వర్గాలు తీవ్ర వాగ్వివాదం తోపులాట ఘర్షణ అయితే జరిగింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరు వర్గాలను కూడా సముదాయించి చెదరగొట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా తాము ఎవరైతే ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా సోషల్ పోస్టులో ఒక కులాన్ని బీసీ సమాజం సెట్టిబలిజీ కులాన్ని కించిపరిచి పోస్ట్ పెట్టాడో అతను బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కూడా కదిలేదు లేదని చెప్పేసి Right, thanks for the updates.